मुख्यमंत्री जगनमोहन रेड्डी पालन विशाखपट्नं अभिवृद्धि चेंदुतादनी जीवीएमसी 32 वार्ड कॉर्पोरेटर कंदुल नागराजु अन्नारु। प्रभुत्व पथकालतो पेदरिक निर्मूलन कोसं वैएसआरसीपी पार्टी कट्टुबडि उंदनी आयन अन्नारु। अंदुवल्ल आ पार्टी की आकर्षितुलै पार्टीलो चेरडं जरुगुतुंदनी नागराजु मीडियाकु तेलिपारु। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరి ప్రగతి పథంలో అద్భుతంగా నడిపిస్తున్నారు। మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రత్యేకించి విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నంలో మరి జీసారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కుడుభుజంలా పనిచేస్తూ ఈ విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పదం అభివృద్ధిగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ క్యాపిటల్ సిటీని కూడా తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేస్తే దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, మరి యువత అందరూ కూడా ఉద్యోగాలు చేసుకొని బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగం అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, మరి అలాగే అనేక రకమైనటువంటి కంపెనీలు వస్తాయి। మరి విశాఖపట్నాన్ని మరి భారతదేశం కాకుండా యావత్ ప్రపంచమే మరి విశాఖపట్నంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది। అలాగే మరి ప్రత్యేకించి మరి విశాఖపట్నాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు నిరంతరం కూడా విజయసారెడ్డి గారు అదే ఆలోచనతో ఒక మంచి దృక్పథంతో మరి ప్రజలతో ఎప్పుడు మమేకమై మరి అందరికీ కూడా అందుబాటులో ఉంది। మరి ఈ రోజు ఏంటంటే అభివృద్ధి 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 ఎక్కడ చూసినా అభివృద్ధి, మరి ఎప్పుడు కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడాలి। ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి అని చెప్పచ్చు, ఎందుకంటే రాబోయే తరంలో కూడా ఇంకెవరు చేసే పరిస్థితి లేరు। మరి మిగతా పార్టీలు కూడా ఏంటంటే అది చూసి వారం లేక ఏయో నిందలేస్తున్నారు తప్పితే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మరి ఏ రాష్ట్రంలో కూడా మనం అయితే చూడలేదు। మరి అలాగనే మరి ఏ ముఖ్యమంత్రి కూడా చేసే పరిస్థితి కాదు, ఎందుకంటే ప్రత్యేకించి ఆయన ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, పేద ప్రజల కోసం ఎప్పుడు కూడాను నిరంతరం కూడా వాళ్ళకి ఏం చేయాలి అన్న ఆలోచనతోనే ఇంకా ఆయన విద్యావేత్త చదువుకున్న వ్యక్తిగా మరి విజన్ ఉన్న వ్యక్తిగా ఈరోజు మరి విద్యకి వైద్యానికి పెద్ద పెట్టేసి ఈ రోజును బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విశాఖపట్నం వరకు వస్తే మరి విజయసారెడ్డి గారు, మరి ప్రత్యేకించి మరి ఆయన సొంతంగా ప్రగతి భారతి ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన ప్రతి కార్యకర్త కూడా కలుస్తున్నారు, ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉండి అనుకూలంగా అందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే వెంటనే స్పందిస్తున్నారు, వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఇక చెప్తున్నది మళ్ళీ ఒక్కసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత ముఖ్యమంత్రి।